ఉన్నావు అమ్మా? ఎక్కడ ఉన్నావురా? కరెక్ట్గా ఆఫీస్ బయట ఉన్నా. నువ్వు ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్తా. వెళ్ళేవు కానీ ఫస్ట్ చెప్పేది విను. ఏంటో చెప్పు త్వరగా. అదేరా, మొన్న చెప్పాయి కదా ఒక అమ్మాయిని చూసా బాగుంది అని, ఇద్దరు కలవండి ఒకసారి. అమ్మా ఇప్పుడు నాకు పెళ్ళెందుకమ్మా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడురా, నోరు మూసుకొని చెప్పించేయి, వెళ్ళి కలు. సరే వెళ్తా. మంచిగా రెడీ అయ్యి వెళ్ళు, డీసెంట్గా మాట్లాడు, ఓకేనా? అమ్మాయి చాలా బాగుంది. ఫోన్ పెట్టేసి ఆఫీస్కి వెళ్తా. బై బై. వచ్చి చాలాసేపు అవుతుంది, అమ్మాయి ఇంకా రాలేదు. అమ్మాయి కదా, మేకప్ అవి ఉంటాయిలే, ఇంకెంతసేపు వెయిట్ చేయాలో. హాయ్, మీరు రిషియా? యా, హాయ్. మీ పేరు? పేరు తెలియకుండానే కలవడానికి వచ్చారా? అలాని కాదు, నా పేరు తెలుసు. ఆంటీ చెప్పారు మీ గురించి. మీ గురించి చెప్పండి. స్కూలింగ్ సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్, బీటెక్లో ఈసీ చేశాను, అండ్ నౌ ఐమ్ వర్కింగ్ ఇన్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. నాకన్నా మంచి కంపెనీ ఏంటి? ఏం లేదు ఏం లేదు. ఏం ఆర్డర్ చేద్దాం? మీకేం కావాలి? బటర్స్కాచ్ స్మూతీ. మేక్ ఇట్ 2. మీకు అది ఇష్టమా? బటర్స్కాచ్ స్మూతీ ఇస్ మై ఫేవరెట్. హా, చైల్డ్హుడ్ నుంచి కాదు, బట్ ఫ్రమ్ ఫ్యూ మంత్స్ అదే ఇష్టం. యాక్చువల్లీ మీతో ఒక మాట చెప్పాలి, నాకు పెళ్ళి అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మమ్మీ ఫోర్స్ చేయడం వల్ల వచ్చా. ఎందుకు, ఎవరినైనా లవ్ చేశారా? నో నో, నథింగ్ లైక్ దట్. నాకు ప్రేమ పెళ్ళి వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నమ్మకం కూడా లేదు. ఓ, మరి మీకు? ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రేమ అంటే మనం మనలానే ఉంటూ ఏం ఆశించకుండా మనకంటే ఎక్కువ వాళ్ళని లవ్ చేయడం. ఇంట్రెస్టింగ్. నిజంగా ట్రూలో ఉందంటారా? మీరు మీ మామ్ని లవ్ చేస్తున్నారా? హా. మీ డాడ్ని? ఆఫ్ కోర్స్. మరి మీ ఫ్రెండ్స్ని? యా. మీరు వాళ్ళని లవ్ చేస్తే మీకు రిటర్న్లో ఏమైనా ఇస్తా అని చెప్పారా? లేదు, అలా ఏమి ఇవ్వరు. మరి మీరు ఆల్రెడీ ట్రూ లవ్లోనే ఉంటూ ట్రూ లవ్ అంటే ఏంటి అని అడుగుతారేంటి? అది వేరు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మధ్యలో లవ్ కాదు. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్యలో ట్రూ లవ్ ఉందంటారా? లవ్ అంటే ఫ్యామిలీ లవ్, ఫ్రెండ్స్ లవ్, గర్ల్ లవ్ అని డిఫరెన్స్ ఏముండదు. లవ్ చేసే మనుషులు మారచ్చు కానీ లవ్ చేసేవే కాదు. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా మంది ఉన్నారు. మీకు స్కూల్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్ అండ్ బీటెక్ ఫ్రెండ్స్ అందరు సేమా? అందరూ సేమ్ ఎందుకు అవుతారు? స్కూలింగ్ రాజమండ్రి, ఇంటర్ శ్రీచైతన్యలో, బీటెక్ సిబిఐటి, సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెండ్స్. లైఫ్ పార్ట్నర్ అంటే లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ విత్ అ క్యూట్ రెస్పాన్సిబిలిటీ. మనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఒకే ఒక్క ఫ్రెండ్ లైఫ్ లాంగ్ అన్ని సిచ్యువేషన్స్ లో తోడుగా ఉంటారు, అదే లైఫ్ పార్ట్నర్. అమ్మాయే కాదు, తన ఆలోచన కూడా చాలా బాగుంది. హలో అమ్మా. ఏరా, అమ్మాయిని కలిసావా? తనతోనే ఉన్నా. నచ్చిందా? తర్వాత చేస్తా. సరే సరేలే అమ్మా. ఓ ఆంటీయా, ఏమన్నారు? మీరు నచ్చారా అని అడుగుతుంది. ఓ, మరి నచ్చానా? నాకు అమ్మాయిలన్నా ప్రేమ పెళ్ళి అన్నా పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ మిమ్మల్ని చూశాక వాటిపై ఇంట్రెస్ట్ కలిగింది. మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డా, మీతో మాట్లాడాక ఇష్టం ఇంకా పెరిగింది. మీరు నాకు చాలా బాగా నచ్చారు. మరి మీకు నేను నచ్చానా? నచ్చారా? ఎందుకు నవ్వుతున్నారు?
మా కాలేజా? నేను నీకు ముందే తెలుసా? మరి నాకు తెలీదు. ఇదంతా డెస్టినీ. మీరు నాకు నచ్చడం, మా మమ్మీకి మీరు నచ్చడం, ఈ పెళ్లి చూపులు, మేబీ అదర్వైజ్ ఐ వుడ్ హావ్ మిస్డ్ యు. ఏమైంది మళ్ళీ? ఓం భూర్భువ స్వః. స్వామి, మా అబ్బాయి పెళ్ళే వద్దంటున్నాడు. తన మనసును మార్చి తనను అర్థం చేసుకున్న అమ్మాయి రావాలని నా కోరిక. త్వరగా అలాంటి అమ్మాయి కనిపించేలా చేయి స్వామి. ఈ అమ్మాయి లక్షణంగా ఉంది, మా వాడికి తగిన జోడి. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః. అంటే నువ్వు కావాలనే మమ్మీని కలిసావా? యా. ఇదంతా ఎందుకు? నువ్వు నాకు అప్పుడే చెప్పుండొచ్చు కదా. లవ్ చేశాని ముందే చెప్తే మీరు లవ్ చాలా వద్దని మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు నచ్చానా లేదా, మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలనా లేదా అని ఆలోచిస్తారు. అండ్ మీకే కాదు, మీ ఫ్యామిలీ అందరికీ నచ్చడం ఇంపార్టెంట్, అందుకే ఇలా. అయినా కాలేజ్ డేస్లో మీ పైన ఇష్టం మాత్రమే ఉండేది, అది ప్రేమ అని మీరు కాలేజ్ నుండి వెళ్ళిపోయేటప్పుడే తెలిసింది. లవ్ చేసిన ప్రతి ఒక్కరూ ఎక్స్ప్రెస్ చేయాలని రూలేం లేదు, కానీ నిజంగా లవ్ చేస్తే దాన్ని పొందడానికి మాత్రం కష్టపడాలి. లేట్ చేయకండి. చూస్తుంటే